గొడవ చూడండి ఎలా ఉందో, బగ్గిగా అంతా గొడవ అలా ఉండదు, పెడుతుంది సరదా తీరిపోద్ది. క్యాబ్ ఓలాయే ఓలా, ఈ గవర్నమెంట్ ఆఫీసులు అంటే ఇలా ఉంటాయి ముండనగాలు. సెల్ఫీ కోపం వచ్చేసింది నాకైతే మాత్రం. డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. హలో మిత్రాస్, దిస్ ఈస్ ఓట్స్ కన్నా మీరు చూసిన వన్ మ్యాన్ వన్ లైఫ్ అంట్రీ. ఐ రిక్వెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇవ్వండి, సైకిల్కి అయితే ఎన్నెన్ని సార్లు పడినాము, ఎన్నెన్ని కథలు చేసినాము మేము. నిన్న నైట్ సుక్కలు చూపించింది, నిన్న నైట్ బగ్గి దాంతో కుక్కలతో గొడవ రచ్చ రంబ అన్న. కొంచెం మూవ్ చేయి, ఎందుకని మంచి తగులుకుంటుంది ఏమది. నువ్వు వెనక్కి ముందు కానట్ట ఒకసారి ఇది. సో ఇంత ఇదంతా తిరిగాము, ఎన్నెన్నో కష్టాలు పడ్డాము. నైట్ స్టే చేయడానికి కూడా కష్టం. ఎన్నికను ఎన్నికను ఎన్నికరా, తగులుకోలే కదా. ఒకడ సో మన బ్లూబెర్రీ చూడండి పాపం రెడీగా ఉంది హెవీ లోడ్తో. పాత ఇన్ప సామాన్లే అలానే ఉంటుంది కదా, అలానే ఉంటుంది ఫ్రెండ్స్. మనతో మామూలు ఉండదు కదా. ఇంకా 3 డేస్లో మనం నేపాల్కి వెళ్ళిపోతున్నాం మిత్రాస్, రెడీగా ఉండండి. నేపాల్ చూసేద్దాం, ఎంజాయ్ చేద్దాం. నేపాల్లో ఒక సర్ప్రైజ్ ఉంది మీకు కూడా. సో నేపాల్ నుంచి ఏదైనా గివ్ అవే ప్లాన్ చేస్తున్నా. ఏమిస్తే బాగుంటుంది లోకల్గా, లోకల్ హ్యాండ్మేడ్ లేకపోతే ఇంకోటి ఏదైనా కింద కామెంట్ చెప్పండి, చేసేద్దాం మిత్రమా. మన జెండా కూడా కొన్ని రోజుల్లో చాలా జెండా, చాలా సిగ్నేచర్స్ ఉన్నాయి మిత్రమా. అండ్ చాలామంది సిగ్నేచర్స్ పోయాయి, పోయినా పర్లేదు, మీ సిగ్నేచర్స్ అన్నీ మన వీడియోలో ఉన్నాయి. అర్థమైంది, లిక్కిచ్చా మీ మన వీడియోలలో లిక్కిచ్చా. ఎప్పటికీ చెరగని సిగ్నేచర్స్ యూట్యూబ్లో ఉంటాయి, భయపడిన అవసరం లేదనమాట. కానీ వీటిని మాత్రం చాలా జాగ్రత్త పెట్టుకొని మంచి ఫ్రేమ్ కడతా గ్యారంటీగా అయితే మాత్రం డామ్ షూర్గా చెప్తున్నా. అండ్ ఇప్పుడు మాకైతే కొంచెం విమక్తి వచ్చింది, ఇది 4th డే అనుకుంటా స్నానం చేయలేదు ఇంతవరకు. నేనైతే మాత్రం 4th డేనా 4th డేనా అన్న, 4 డే అయిందా స్నానం చేయక, 4 డేస్ అయింది స్నానం చేయక మనం. ఓ నిన్న అన్న చేసిందో, నేనైతే 4 డేస్ అయింది అనుకుంటా స్నానం చేయక. సో ఇప్పుడైతే ఎవరన్నా వాళ్ళు మన వాళ్ళు ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ ఇక్కడ దగ్గరలో ఉంటారు అనమాట, ఆర్మీ క్యాంప్లో ఉన్నారంట. ఇప్పుడు వెళ్ళాలి అక్కడికి, వెళ్ళేసి మంచిగా రెడీ అయ్యి ఈరోజు రెస్ట్ తీసుకుంటే ఫుల్గా. సైకిల్ కూడా అక్కడ పెట్టాలి ప్లాన్ చేస్తున్నాం, ఎందుకంటే ఇది మూవ్ అవ్వట్లేదు, అసలు కొంచెం కూడా ముందు మూవ్ అవ్వట్లేదు. పైకి కూడా సైకిల్ అలవలేదు పైకి వెళ్ళడానికి కూడా, నతులా పాస్ దగ్గరికి. సో ఇంకేం చేస్తున్నాం అంటే, అందుకని మేము సైకిల్ అట్ట పెట్టేసి బండ్లో వెళ్ళిపోతాం. మేము లక్షణంగా బైక్లో వెళ్ళిపోయి నతులా పాస్ చైనా బార్డర్ మొత్తం తిరిగేసి మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మిత్రమా. సే హాయ్ అన్న. గ్రామర్ కదా, గ్రామర్ అంటే గ్రామర్ గ్రామర్. సో పాపం మన హెల్మెట్ చూడండి, బాధాకరం విషయం ఏంటంటే హెల్మెట్ పగిలిపోయిందండి. ఈ రైడ్లో ఏమేమి నష్టాలు వచ్చినాయి, ఏమేమి లాభాలు వచ్చినాయని లాస్ట్లో మాట్లాడతా. ఈ రైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేపాల్ రైడ్ తర్వాత అలానే మాట్లాడతా, బడ్జెట్ ఎంత అయిందో కూడా మాట్లాడతా. నేపాల్ది ఇప్పుడు ఎంత బడ్జెట్ అయిందని కూడా ఈ రైడ్ అయిపోయిన తర్వాత ఒక డెడికేషన్ వీడియో అయితే గ్యారంటీ చేస్తాను మిత్రమా. చూసి ఆనందించి ఎంజాయ్ చేస్తా అనుకుంటున్నాను. సో లెట్ గో, మనం వెళ్ళాలి. ఇంకొక నాకు అన్నిటికంటే ముఖ్యమైన పని ఏంటంటే, ఇప్పుడు వెళ్ళేదోలో ఒక పోస్ట్ ఆఫీస్ ఉంటుంది, పోస్ట్ ఆఫీస్లో కొరియర్ చేసేయాలి. టీ పొడి తీసుకున్నాను కదా ఇంటికి, మా ఫ్రెండ్ కానీ తీసుకున్నాను, అవి పంపించేయాలి. సో అది మిత్రాస్ ప్లాన్ అయితే మాత్రం ఇక్కడి నుంచి. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఫోటో దిగుతున్నాం అందరం కలిసి. ఓకే, వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ అర్పణ్ దేవ్. ఓకే ఓకే, వేర్ ఫ్రమ్ యు? ఓకే, వెస్ట్ బెంగాల్. ఓకే ఓకే ఓకే, ఠీకే. ఇదంతా మనోళ్ళు అనమాట పాపం, ఇక్కడ దీన్ని చూసి వచ్చి అదే పనిగా మాట్లాడుతుండ్రు. బాయ్.
नाम क्या वो सनी लाल ये नाम ओ सनी सनी लाल ठीक है जी सनी लाल ఏంటంటే ఆర్మీ క్యాంప్ లో పని చేస్తా అనుకుంటా ఏదో వర్కర్ ఉంటాడు సో అతను వచ్చి అదే పనిగా వచ్చి నా యూట్యూబ్ ఛానల్ నేమ్ రాసుకొని పెన్ను పేపర్ చూశారు కదా అదే యూట్యూబ్ ఛానల్ రాసుకొని నేను సబ్స్క్రైబ్ చేస్తా అంటున్నాను అంత లవ్ అండి ఈ లవ్ ఉంది ఇలాంటి లవ్ ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది అలాంటి లవ్ చూస్తే సరి పెట్టేసుకుంటే మేబీ అదృష్టం అంటే మంది అనుకుంటా ఎస్ ఇదే పైన చెట్టు చూసారా ఆ చెట్టు పైనుంచి రెండు కాయలు కింద పండి అంట రెండే రెండు పండి మళ్ళీ ఎక్కువ రెండే రెండు కాయలు పండి అన్నిదనం దొరికినాయి సాధించారు అదృష్టం ఉంది సంతోషపడితే ఏమవుతుంది తెలుసు కదా మీకు చూసారంటే సెవాక్ రోడ్ పోస్ట్ ఆఫీస్కి అయితే వచ్చా అనమాట ఇండియన్ పోస్ట్ సో ఇప్పుడు మనం వెళ్ళి ఇద్దాం ఫస్ట్ ఇవన్నీ ఏంటంటే టీ అనమాట టీకి సంబంధించినట్టు ఇవన్నీ సో వీటి మీద ఫోన్ నెంబర్ ఉంటాయండి ఒకవేళ బై మిస్టేక్ కనబడితే ఫోన్ చేయకండి ఎవరైనా ఈ గవర్నమెంట్ ఆఫీసులు అంటే ఇలా ఉంటాయి ముండనగాలు అసలు కోపం వచ్చేసింది నాకైతే మాత్రం ఇక్కడ పార్సల్ లేదంట ఓన్లీ స్పీడ్ పోస్టే ఉందంట అదేంట్రా అంటే అదంతే ఇక్కడ పార్సల్ లేదు ఓన్లీ స్పీడ్ పోస్టే ఉంది అంటుండు ఇంకా సొల్లంతా చెప్తుంది ఎక్కడ లేని సొల్లంతా ఆ 10 నిమిషాలుండి 20 నిమిషాలుండి అంటుండు సర్లే ఎందుకు స్పీడ్ పోస్ట్ కాస్ట్ ఎక్కువ పడుతుంది ఇండియాలో స్పీడ్ పోస్ట్కి గుర్తుపెట్టుకోండి ఇండియాలో స్పీడ్ పోస్ట్కి నార్మల్ పోస్ట్ ఉంటుంది కదా ఆర్డినరీ పోస్ట్ రెండింటికి తేడా ఉండదండి రెండు వెళ్ళేది ఒకే టైంలో ఊరికే స్పీడ్ పోస్ట్ అని పెట్టింది అంతే పేరు కావాలి చెక్ చేసుకొని నేను గోల్డెన్ కాల్ చూసేలాగా సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కొరియర్ వేసేసాను అరే బాబు టీక్ ఉండేదానికంటే కొరియర్ చేయడం ఎక్కువైంది ప్రైజ్ అదే మరి సంగతి అక్కడ ఒక ఆమె కూర్చోండి ఎందుకులే చెప్తే బాగోదు ఆమె చేసేదే చెత్త పని చేస్తుంది మళ్ళీ లాంటి అంతం తీసుకుంటుంది చిల్లర ఉంటుంది చూసారా చిల్లర లేదంటే అది లేదంటే ఇది లేదంటే మొత్తానికి నా దగ్గర 35 రూపీస్ ఎక్స్ట్రా తీసుకునేది అలా ఉంటుంది ఇక నేను నాకేంటంటే నాకు ఎమర్జెన్సీ రంజిత్ అని ఎక్కడ ఉన్నాడు నేను ఎక్కడో ఉన్నా సర్లేని వదిలిపెట్టా నాకు ఇదే నచ్చదు బా సిస్టంలో ఎప్పుడు మారుతుందో ఏమో ఖాళీలు వస్తుంటే లక్షణంగా తింటుంటారు అరే అమ్మా పేదవాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోమంటే నాకైతే అర్థం కాదు ఒకసారి ఇలానే గొడవైంది ఎక్కడంటే బస్సులో మన రాజమండ్రిలోనే యూనివర్సిటీకి వెళ్తున్నాను నేను యాక్చువల్గా ఆ రోజు యూనివర్సిటీకి వెళ్తుంటే ఏమైందంటే మాకు 15 రూపాయలు రాజమండ్రి నుంచి యూనివర్సిటీకి వెళ్ళాలంటే రాజనగరం సో వెళ్ళేటప్పుడు నాకు చేంజ్ ఇచ్చా 100 రూపీస్ ఇచ్చా నేను చేంజ్ కాదు 100 రూపీస్ ఇచ్చా 100 రూపీస్ ఇస్తే నాకు మొత్తం చేంజ్ ఇచ్చి 5 రూపీస్ చేంజ్ లేదు ఇస్తా అని చెప్పిందనమాట అంటే నాకు ఎంత రావాలి ఆల్మోస్ట్ 85 రూపీస్ కావాలి నాకు సార్ నాకు 8 ఇచ్చింది 85 రూపీస్ మళ్ళీ ఇస్తాను బస్ స్టాప్ వచ్చింది బస్ స్టాప్ వచ్చింది అంటే నేను కాలేజ్ వచ్చింది మనం దిగుతున్నా ఆమె దగ్గర చిల్లర్ ఉంది నేను చూసా అదే పని గమనించా చిల్లర్ ఉంది నా ముందే ఇద్దరు దగ్గర నుంచి చిల్లర తీసుకునేది అయినా చిల్లర లేదంటుంది చూసావా ఎంత చిల్లర షాట్లు లేదు అదే చిల్లర షాట్లు అంటే అదే అనుకుంటా కదా అవేనే చిల్లర లేదంటుంది అరే నా కళ్ళ ముందే చిల్లర ఉంది మళ్ళీ చిల్లర లేదంటుంది ఆడ ఎక్కేది పల్లెవెలి అంటే ఏంటి పల్లెలో చిన్న ఉండి లేని వాళ్ళు ఎక్కుతాడు వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకుంటే నీకు ఏమని చెప్పాలి అరవై గొడవ అడుక్కో కావాలంటే ఇస్తాను నేను నీకు అడుక్కో బిచ్చం అడుక్కో శాలరీ చూసుకోవట్లేదా ఇట్లే మాట్లాడాలి లేడీ మళ్ళీ ఆమె తెలుసా ఇంకా అబ్బాయి అయితే ఇంక ఎట్లా మాట్లాడని తెలియదు కానీ నేను నాకు పిచ్చ కోపమండి నాకు అలా చేస్తే అసలు ఎంత కోపం అంటే అంత కోపం నాకు అడుక్కో కావాలంటే ఇస్తాను నేను కావాలంటే డబ్బులు ఇట్లాంటి అడుక్కు ఇలాంటి జనాల దగ్గర మోసం చేసి బతికేది బతికేనా ఇట్లే మాట్లాడేది తెలుసా నేను అమ్మ ఓవర్ నీకు కేకలేస్తుంది కేకలేస్తే ఏం లాభము నీ దగ్గర చిల్ల లేదు చూపి నేను వదిలేసిపోతాను అంతే నీ యొక్క బ్యాగ్ ఉంటుంది కదా కండక్టర్ బ్యాగ్
నీ దగ్గర చిల్లర లేదేమో చూపి, నేను వదిలేసి వెళ్ళిపోతా, కావాలంటే ఈ డబ్బులు కూడా తీసుకో, నాకు అవసరం లేదు, చిల్లర లేదేమో చూపి అని చెప్పిన. అందరూ చూస్తుండ్రు, అన్న నవ్వుతుండ్రు కూడా బస్సులో, ఇంత చిల్లర బతు పడుతుండ్రు. అసలు నీకు అన్నట్లే అందరు కాదు కొందరే అలా చేసేది. మరి ఇలాంటి చిల్లర బతకాల్సిన అవసరం లేదు, నీకు శాలీలు వస్తున్నాయి లక్షణంగా, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర నువ్వు వాళ్ళ నోటి దగ్గర ఈ నోటి దగ్గర కొట్టి తినే బతుకది బతుకనా అనే విధంగా మాట్లాడినా. అమ్మా మాకు తెలుసుకోండి దొంగ దొరికింది దాకా ఎన్నేం చెప్తున్నది అంటుంది, కానీ చిల్లర మాత్రం చూపిలే ఆమె చిల్లర గలగల అంటుంది బ్యాగ్లో. అలా జరిగింది మిత్రమ. మొత్తానికైతే సిలిగూరులో రౌండ్ చేస్తున్నాం, సిలిగూరులో ఎంత ఎంత ఉంటే అంత తిరుగుతున్నాం సిలిగూరు మొత్తం. ఇది వచ్చేసి మిత్రమ సిలిగూరి కావాలి రైల్వే స్టేషన్ అనమాట. కార్తీక్ రాయ్, ఓకే కార్తీక్ ఇస్ తెలుగు నేమ్, తెలుగు నేమ్. ఏ యూట్యూబ్ ఛానల్ వన్ మ్యాన్ వన్ లైఫ్ వన్ ట్రీ. ఏ క్యావో ఓలా ఏ ఓలా ఏటర్ ఓ ఓకే ఏటర్ ఏ అచ్చే ఓకే థ్యాంక్ యూ నైస్ టు మీట్ యూ. సిలిగూరులో ఏంటో తెలియదు కానీ భయంకరమైన ఎండలండి, ఎంత భయంకరం అంటే అంత భయంకరమైన ఎండలు. అక్కడికి వెళ్ళడానికి దారే లేదు కనీసం. అదే ట్రాఫిక్ అయిపోతే దాదాపుగా 10 నిమిషాలు ఈజీగా నిలబెట్టేస్తుంది ఎండలో. చూడండి నా వల్ల అసలు కావట్లేదు నా జీవితం. ఇంద్రాబాబు ఎండ ఇంత ఎండలు వస్తున్నాయి మనం ఇంకా ఒక 20-30 సంవత్సరాలు పోతే మీకు ఎలా ఉంటుంది అనుకుంటారు? అసలు ఎలా ఉంటుంది చెప్పండి ఎండలు. నెక్స్ట్ లెవెల్ అనుకుంటా నాకు తెలుసు కదా, మరీ దారుణంగా నెక్స్ట్ ఎందుకంటే ట్రాఫిక్ కాబట్టి ముందుకు పోనీంట్రా బాబు. కానీ రైల్వే ట్రాక్ గేట్ ఎత్తి స్టానసేమ్ అయింది, అది ఏం చేస్తుందో ఏంటో అర్థం కాదు. వరస్ట్ అసలు ట్రాఫిక్ వరస్ట్ ఉంది అసలుకి అయితే. సిలిగుడి రోడ్లు చిన్నటి, అందరూ గందరగోళంగా ఆపోజిట్ వస్తారు, అలా పోతాడు ఇలా వస్తాడు ఇలా పోతాడు అలా వస్తాడు ఎదవలు బాబోయ్ మెంటల్ వచ్చేది నాకు మాత్రం. ఇది అసలుకి ఇంత గందరగోళంగా ఉంది అసలు ట్రాఫిక్ అయితే మాత్రం సిలిగుడి ట్రాఫిక్ మరీ ఇంతనా. అరే బాబు నేను లాస్ట్ 1 అవర్కి ట్రాఫిక్లో ఉన్నాయండి, లాస్ట్ 1 అవర్కి ట్రాఫిక్లోనే ఉన్నాం. మెంటల్ వచ్చేస్తుంది నాకు మాత్రం, చూపు చెమటలు పెట్టేసింది మొత్తం. చాలా అంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మళ్ళీ చూడండి చూడండి ఎడుతుంది, ఏం చెప్పాలి ఆయనకి. రా బాబు ఇలా ట్రాఫిక్లో నిలబడినప్పుడు ఎండ పైన కింద పడుతుంది కదా, ఎండ పడుతుంటే చెరువు మంచిది బాబు, భయంకరంగా ఉంది ఎండ మాత్రం. అసలుకి చెయ్యి 1 నిమిషం అలా పెట్టలేకపోతున్నాం తెలుసా. ఏదో మనం మంట దగ్గరికి వెళ్తే ఎలా సెగ వస్తుందో అలా వస్తుందన్నమాట. నాకైతే నా వల్ల అసలు అవ్వట్లేదు. నన్ను పెడితే ఈ బస్సు వాడు మేలు, ఈ బస్సు వాడు చాలా స్పీడ్గా వెళ్తాడు. ఏదో సంథింగ్ హ్యాపెన్ అండి, మొత్తం పోలీసు వాళ్ళు ఎట్లున్నాయి పోలీసు వాళ్ళు. ఐ థింక్ ఎవరో వీవీఐపో వీఐపీని ఎవరో వస్తుండ్రు ఏరియాలో అనుకుంటా మేబీ. మొత్తం పోలీసు వాళ్ళు ఆపుతుండ్రు, అందరిని ఆపుతుండ్రు, చెక్ చేస్తుండ్రు, అన్నీ చేస్తుండ్రు. మొత్తం ఈ రోడ్ అంతా పోలీసు వాళ్ళు ఉండండి, నేను స్టార్ట్ అయిన దగ్గర నుంచి పోలీసు వాళ్ళు ఉండరు. మిత్రం అక్కడ చూసారా ఆ ట్రాక్ ఏదైతే ఉందో అది టాయ్ ట్రైన్ అనమాట. ఆ ట్రైన్ ఎంతో డార్జిలింగ్ ఉంది కదా, సో సిలిగూరికి డార్జిలింగ్కి టాయ్ ట్రైన్ ఉంటుంది ఫేమస్, అందరు తెలుసు ఆ విషయం. సో ఆ ట్రాకింగ్ అనమాట, మనం ఉండే ప్రజెంట్ వచ్చేసి డార్జిలింగ్ రూట్లో ఉన్నాం. మనం డార్జిలింగ్కి వెళ్ళే రూట్లోనే మనం లెఫ్ట్ లెఫ్ట్కి వెళ్ళిపోతాం అనమాట, కొంచెం దూరంలో వెళ్ళి 600 మీటర్స్ లెఫ్ట్ వెళ్ళాలి, 500 మీటర్స్ వస్తుంది. లెఫ్ట్ వెళ్ళిపోతే రంజిత్ అన్న ఉన్నటువంటి ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం మనం నేపాల్ నుంచి కలుస్తుంది ఇక్కడ. ఇది వచ్చేసి సుగ్నా అంటారు, సో ఈ సుగ్నాలో మన రంజిత్ అన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ అనమాట. ఇక్కడ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు ఈరోజు, సైకిల్ మొత్తం అని ఎక్కడే పెట్టేస్తాం, అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోతాం రేపు వచ్చేసి. థ్యాంక్ యూ ఓకే లవ్ యూ ఏమో.
వచ్చేసి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి థియేటర్. ఇది మన ఆర్మీ ఉంటారు కదా, మన ఆర్మీ జవాన్స్ వాళ్ళకి సంబంధించిన థియేటర్ అనమాట, మూవీ థియేటర్. ఇది ఇదంతా క్యాంపస్లోనే మొత్తం. ఇది ఇదైతే స్వీట్ షాపు, చికెన్ షాపులు, ఇంకా బట్టల షాపులు, ఇవన్నీ చూడండి, ఇవన్నీ ఇక్కడిక్కడే ఉండేవి అనమాట. ఇవి మాత్రం గొడవకు వచ్చేసాడు. ఇదో ఇదొకటి, ఇదో ఇది, అది అదొకటి. ఆరు కాదు గొడవ చూడండి ఎలా ఉందో, బగ్గిగా గొడవ అలా ఉండదు, సరదా తీరిపోద్ది. అలా ఏమని చేస్తా అంటే ఏం చేయలేవు, అన్ని పిల్ల కుక్కలు చూడండి. అది మిత్రమా, ఎప్పుడన్నా అడవి దున్నపోతులు చూసారా మీరు? రియల్గా చూడండి, ఇదిగోండి వీటిని అడవి దున్నపోతులు అంటారు. ఇవి అడవిలోంచి వస్తాయి, అదిగోండి చూడండి. అక్కడి నుంచి ఇక్కడి వరకు మొత్తం అడవి దున్నపోతులే చూడండి, అలా ఉన్నాయా. సేమ్ బాహుబలి సినిమాలో ఉన్నట్టు ఉన్నాయి కదా, భలే ఉన్నాయి మొత్తానికి అయితే. ఇది వచ్చేసి ఒక క్యాంటీన్ అనమాట, అడవి పక్కనే ఉంటుంది. ఆర్మీ క్యాంపెయిన్, ఆర్మీ క్యాంపింగ్ ప్లేస్. ఇది చూడండి ఎలా చూస్తుంది మనల్ని, మనం కొత్తగా ఉన్నామని అది చూస్తుంది అదే పనిగా. సో లెట్స్ మూవ్, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పిలుస్తూ వస్తారా, పిలవకుండా వస్తారా? నీ పేరేంటి చెప్పు. నీ పేరు విఖ్యాత్ వేదాంత్. మీ ఇద్దరు వేదాంత్స్, ఓకే. నాకు నాకు ఇచ్చేస్తావు నీ పేరు డబ్బానే. ఇలా ఈరోజు మొత్తానికి అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. రేపు వచ్చేసి మనం చైనా బార్డర్కి వెళ్ళిపోతున్నాం.